మేడం, శ్రీహరి గారు ఉన్నప్పుడు శ్రీహరి గారు ఇల్లన్నా ఎంతో మంది వచ్చేవాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆయన హెల్ప్ చేయటం అది ప్రతి ఒక్కరికి నచ్చిన ఒక మంచి అంశం. అలాగనే ఇండస్ట్రీలో కూడా శ్రీహరి గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. కానీ శ్రీహరి గారు పోయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులు ఎవరూ బయటికి రాలేదు, ఏ ఎలాంటి ఒక ఫంక్షన్లో కూడా పాల్గొన్న కుటుంబ సభ్యులు కదా, మీడియా వాజ్ దేర్ విత్ మీ. మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, ఎదురుంది ఒక దీవెని కానీ లేదా బాబా బర్త్డే కానీ, సో ఐ యూస్ టు మింగిల్ విత్ దమ్. సో వాళ్ళు ఉన్నారు నాకు, బట్ అవుట్ సైడ్ పీపుల్ దే వర్ నాట్ కమ్, ఈవెన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఈవెన్ నోబడి హ్యాస్ కమ్. ఆయన పోయిన తర్వాత అసలు అంటే నాకు ఇక్కడ ఎవరు లేదు, నాకు ఉండేవారు అంటే వాళ్ళే. సో వాళ్ళు ఎవరు రాకపోవడము, సో ఆ ఫీలింగ్ ఉండేది నాకు. బట్ ఫ్యాన్స్ యూస్ టు కమ్, బట్ ఐ క్యాన్ కమ్ అండ్ కిందికి వచ్చి వాళ్ళతో మాట్లాడి, బట్ ఐ రెస్పెక్ట్ దమ్ ఏ లాట్ బికాస్ నేను ఉన్న ఈ ఇల్లు, నేను ఉన్న కారు, నేను తిన్న తిండి మొత్తం వాళ్ళు ఇచ్చిన భిక్ష బాబా ఫ్యాన్స్. సో ఐ విల్ రెస్పెక్ట్ దమ్. బట్ ఆల్మోస్ట్ ఐ వాస్ లైక్ 3 3½ ఇయర్స్ ఐ వాస్ హాస్పిటలైజ్డ్. సో ఐ వాస్ బ్యాక్, ఇప్పుడు కొంచెం ఓకే. అంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అమ్మా, ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో మంది ఇండస్ట్రీ పీపుల్ లెస్. ఐఎమ్ నాట్ వెరీ మచ్ టచ్ విత్, ఐ హావ్ డన్ విత్ సో మెనీ యాక్ట్, ఐ హావ్ డన్ మోర్ దెన్ 900 మూవీస్. నాకు అందరికి తెలుసు, బట్ ఐఎమ్ నాట్ క్లోజ్ విత్ దమ్ బికాజ్ నేను 2 డేస్ చేస్తాను, 2 డేస్ చేసి వచ్చేస్తాను. నేను కూర్చొని మాట్లాడతాను, నాకు ఒక మూమెంట్ చెప్తే నేను వచ్చి నా పక్కన ఉన్న హీరో కంటే నేను కొంచెం ఎక్కువ చేయాలి, అదే ఉంటుంది మై ఆ సెట్లోనే ఉంటాను నేను. సో వాళ్ళతో మాట్లాడను కానీ వాళ్ళతో టచ్ అనేది కానీ అసలు మనకు ఉండదు. అందుకని బాబా పోయిన తర్వాత కూడా లేదు. నేను ఒక్కసారి చిరంజీవి గారు నాకు గుర్తుంది, లాస్ట్ బిఫోర్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ దీవాళికి ఇట్లా పోతున్నారు, దీవాళికి ఒక 2 రోజులు 3 రోజులు ముందు బాబా పోయి 3 ఇయర్స్ దాకా విడిన్ సెలబ్రేట్ ఎనీథింగ్ నథింగ్ నో దీవాళి నో సంక్రాంతి నథింగ్ సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ద 4th ఇయర్ వచ్చి ఆయన ఉండేటప్పుడు అమౌంట్ చెప్పకూడదు, బట్ ఇంతెంత వ్యాన్లో వస్తుంది మన ఇంటికి క్రాకర్స్. సో ఆసారి వచ్చి తీసుకొచ్చి మేము బయట కాల్చు పిల్లలు కాల్చున్నారు, జస్ట్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్. సిరంజీవి గారు ఆయన ఉన్నారు కదా, అరవింద్ గారు, వారు వెళ్తున్నారు, వాళ్ళకి ఇక్కడే కదా ఆఫీస్. పోతుంటే నాకు ఫోన్ చేశారు తల్లి, నేను తల్లిని పిలుస్తాను, నేను ఆయన వచ్చి నాన్న అని పిలుస్తాను, ఐఎమ్ సారీ నాన్న, ఈ లుక్స్ మా నాన్నలాగా ఉంటారు ఆయన. సో తల్లి ఏందమ్మా ఇంత పట్టకలు కాల్చుకున్నారంటే, నేను చెప్పాను 3 సంవత్సరాల తర్వాత కాల్చుకున్నారంటే తల్లి బాగున్నావా అని అడిగారు. బాగున్నాను సార్, మీకు ఏదైనా నాకు కావాలంటే నాకు చెప్పమ్మా, ఎప్పుడైనా నా ఇల్లు ఇల్లు గేట్ అది ఏమంటారు తలుపు తీసే ఉంటుంది, నీకు ఎప్పుడైనా ఏదైనా ఏ టైంకైనా వచ్చి అంటారు. ఖుషి అయిపోయాను నేను. ఎంత పెద్ద స్టార్, పెద్ద హీరో కొడుకైనా ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమాతో వస్తున్నారంటే ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మీ బాబుకి కూడా అది చాలా ఇంపార్టెంట్ మేడం. కానీ ఈ రోజు బాబు సినిమా టీజర్ రాంచినప్పుడు కానీ ఎవరిని పెద్దవాళ్ళని మీరు పిలవలేదు, లేకపోతే హలో నేను వచ్చింది మీడియాతోటే, మా ఆయన వచ్చింది మీడియాతోటే, ఎవరి వాళ్ళతోటి కాదు, మీరందరూ వాడుకు ఆయనకి ఉంటారు, వాడని అనుకున్నారు చిన్నపిల్లలు, మీరందరూ ఆయనకు ఉంటారు. సో ఐ డజంట్ వాంట్ ఎవరి ఆశీర్వాదం మీద, బాబా ఆశీర్వాదం మీద శివుడు ఉన్నాడు అండ్ బాబా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు ఎట్లయినా ఇట్లా బూస్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఫస్ట్ వచ్చి నేను చెప్పేది వచ్చి ఫస్ట్ మీడియా వాళ్ళు, దాని తర్వాతనే హూవా ఇట్ ఈజ్ అది ఎవరైనా ఉండని. నేను నోట్లతో చెప్తే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు, ఎందుకంటే బికాస్ ఐ నో లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఇన్ ఆల్ దిస్ థింగ్ మేబీ సినిమా ఇండస్ట్రీ ఆర్ మేబీ ఇన్ పాలిటిక్స్ ఆర్ మేబీ ఇన్ డాక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇట్లా నేను ఎవరిని చేయను. బట్ బాబా ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు, మమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారో మీడియా అట్లా తీసుకొస్తుంది అనే నమ్మకం నాకుంది. మేడం సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ నాన్నగారు ఫస్ట్ హీరోగా ఉండి తర్వాత విలన్ అయ్యారు, మా నాన్నగారు ఫస్ట్ డాన్సర్ గ్రూప్ డాన్సర్, ఓకే,
గ్రూప్ డాన్సర్ నుంచి సోలో డాన్సర్ అయ్యి తర్వాత హీరో అయ్యాడు. సో నేను వచ్చి మీకు తెలుసు కదా డాన్సర్ అట్లా వచ్చాను. శ్రీహరి గారు ఫస్ట్ విలన్ తర్వాత హీరో అయ్యారు, కానీ ఇప్పుడు బాబు మీ ఇంట్లో ఫస్ట్ హీరో అవుతున్నారు, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఇదంతా చూస్తుంది మీ ఫ్యామిలీలో నాకు నవ్వు వస్తుంది అండి, అంటే నేను ఇంకేం చెప్పలేను. బట్ ఈజ్ అ వెరీ, నేను ఒక్కొక్కసారి చూస్తుంటాను బికాస్ నేను వాళ్ళు నాక్ చేయకుండా వాళ్ళ బెడ్రూమ్స్కి, పెద్దవాడైనా చిన్నవాడైనా ఆ బెడ్రూమ్స్కి వెళ్ళను. సో ఎప్పుడైనా మెల్లంగా ఇట్లా నాక్ చేస్తే వాళ్ళు మొత్తం మ్యూజిక్ వేసుకొని డాన్స్ చేస్తుంటారు. అట్లా తీసి చూస్తే డాన్స్ చేస్తున్నాడు. అరే నీ అమ్మ వీడు డాన్స్ చేసిపోకుండా ఎంత వేస్ అట్లా వచ్చింది రా అని అనుకున్నా అని ఇట్లా తీసి చూసాను. మామ్ అన్నాడు. ఎప్పుడు నాక్ చేయకుండా వెళ్ళన్నారు, కానీ ఒకరోజు దొంగతనంగా డోర్ తీయగానే మీ బాబులో ఆ గ్రేస్ చూశారంటే మీ గ్రేస్? లేదు, నేను నాక్ చేశాను. వీళ్ళేమో బాబు ఫ్రెండ్స్, మేఘామ్స్ ఫ్రెండ్స్ మొత్తం అందరు వచ్చి ఉన్నారు. సో దేవుడికి ఇప్పుడైతే మొత్తం అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు కదా. సో అందరూ వచ్చి కొంతవాళ్ళు వచ్చి ఒక్కొక్క ఊరు, ఇక్కడ ఇండియా అంటే ఒక్కొక్క ఊర్లో ఉన్నారు, లేకపోతే అబ్రాడ్లో ఉంటారు. సో దే విల్ కమ్. ఇప్పుడు ఆ హాలిడేస్ అప్పుడు వచ్చినప్పుడు అందరు కలుస్తుంటారు. సో ఆల్ ద గైస్ విల్ బి దేర్. నేను వాళ్ళని ఎప్పుడు ప్రీకేజీని చూస్తున్నాను. సో దే ఆల్ విల్ కమ్. మా ఇంటికంటే వాళ్ళ మదర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు వదిలేస్తారు. మా ఇంటి లోపలికి వచ్చి ఆ డ్రైవర్ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నాకు తలుపు కొడితే అప్పుడే తీస్తాను, మొత్తం లాక్ అయిపోతుంది, దే కెన్ గో అవుట్. సో అట్లా మొత్తం పైన కూర్చుని ఐస్ క్రీమ్, ఎన్ని ఫ్లేవర్స్ ఉందో అన్ని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ పెట్టుకొని ఏదో సౌండ్, నేను కింద కూర్చుని టీవీ చూస్తున్నాను, సౌండ్ గబక బక కూడా వస్తుంది, బాగా కోపం వస్తుంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. పైన వెళ్ళి చూస్తే మెల్లగా ఇట్లా తలుపు తీస్తే మొత్తం డ్యాన్స్ చేస్తున్నారు. బాడీ గ్రేస్ నాకు కూడా అంత లేదు. వాడు ఎంత గ్రేస్గా చూసినా నేను ఇట్లా చూసుకుని ఇట్లా చూశాను. చూసి తప్పకుండా తీసుకొని మొత్తం అందరు ఆపేశారు. ఎస్ఆర్ ఓకే బాగా డాన్స్ బాగున్నాను అంటే సిగ్గుపడి ఈ మధ్యలో కొంచెం మీ మధ్య కలిసి డాన్స్ చేస్తున్నాం. మీకు గ్రేస్ లేదన్నారు, ఇప్పుడు మీరు అలా అన్నప్పుడు మళ్ళీ బంగారు కొడిపేట సాంగ్ గ్రేస్ గుర్తొస్తుంది. అది మామూలుగా వస్తుంది కదా డాన్స్. అది అప్పటి నుంచి కొంచెం ముందు, అంత పెద్ద డాన్సర్ ఏం కాదు కానీ బట్ ఓకే. ఎవరు మీరా? నిజంగా లేదు, నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదు. నేను ఎంత తిట్లు తిన్నాను అనేది నాకే తెలుసు. అయ్యో అప్ప, ఫస్ట్ 3 ఇయర్స్, అయ్యో మై గుడ్నెస్. మీరు ఎంత పెద్ద డాన్సరో ఒక బంగారు కోడి పెట్టి ఒక్కటే చాలు మేడం. మైబీ బట్ దాంట్లో ఏమొచ్చిందో నాకు, బంగారు పోటీ చిరంజీవి పక్కన నేను ఇంతనే ఉన్నాను. నేను ఆయన స్టెప్స్కి నా స్టెప్స్ చూడండి, దాంట్లో ఒక 10% కూడా ఉండదు నాది. కానీ నాకేమో పేరు వచ్చింది, అది అప్పుడు రాసిన. మీరు నిజంగా చూడండి, శ్రీంజీవి గారి పక్కన నా పక్కన పెట్టి చూడండి, ఆయన ఎంత సిన్సియర్గా అది ఉంటుంది. నాకు అంత ఇది ఉండదు. మైట్ బి దట్ గ్రేస్ బికాస్ ఈ వాజ్ హెఫ్టీ దట్ టైమ్. నేను సన్నగా ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తెలిసిందే ఏమో, బట్ ఆయన ముందు డ్యాన్స్ చేయడానికి మాత్రం ఎవరు లేదు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్. ఓకే, ఇప్పుడు బంగారు కోడిపెట్ట మీరు అప్పుడు ఆ సాంగ్ చేశారు కదా, తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తేజ్ చేశారు, ఆ సినిమాలో ముమ్మెత్ ఖాన్ చేసింది, బట్ మీకు అనిపించిందా నేనున్న గ్రేస్తో ఈ అమ్మాయి చేసిందా లేదా అనిపించింది? షీస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. మేము బావ కూడా ఒక సినిమా చేసింది, అయ్యో చాలా సూపర్గా చేసేది అమ్మాయి, నాకంటే బాగా చేసింది నిజంగా. టు బి ఫ్రాంక్, మీరు మళ్ళీ ఎప్పుడైనా పక్కన పక్కన పెట్టుకుని చూడండి, నాకంటే బాగా చేసింది అమ్మాయి. లేకపోతే నేను లేదని చెప్తాను, లేకపోతే వచ్చిన తల తీయడం ఏమి ఉండదు కదా, బాగా చేసింది అమ్మాయి. మళ్ళీ అదే సాంగ్ని మళ్ళీ చిరంజీవి గారు ఏదన్నా సినిమాలో ఉపయోగిస్తే? నాకు చరణ్ లేకపోతే అల్లు అర్జున్ చేస్తే నేను చేస్తా. మీరు మళ్ళీ అదే సాంగ్కి మీరు మీ ఇద్దరి కాంబినేషన్లో చేయడానికి మీరు ఇష్టపడతారా? ఎవరితోటి? చిరంజీవి గారితో. ఎస్ అఫ్ కోర్స్. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ అయితే చేస్తాను. లేదు, ఆయన ఇప్పుడు చేయట్లేదు కదా, అందుకని అల్లు అర్జున్ కానీ. బట్ బికాజ్ లే, అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు. సో ఇఫ్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ లే, if I do with them, I can prove what I am. Still I can dance or whatever it is. Adhe grace tho. Maybe.
సో తప్పకుండా అవకాశం వచ్చి చేస్తారు అన్నమాట. లేదు అట్లాగే అది ఊరికే అంటున్నాను, బట్ ఐ హావ్ గాట్ ఆపర్చునిటీస్ బట్ పిల్లలు వద్దన్నారు. ఐ సెడ్ నేను చెప్పాను అమ్మ నేను ఒక తల్లి క్యారెక్టర్ అయినా బికాస్ ఐ హావ్ గాట్ క్యారెక్టర్స్ లైక్ వి వ్యామ్ క్యారెక్టర్ అట్లా వచ్చింది పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చింది. యాజ్ మై చిల్డ్రన్ దే సెడ్ అమ్మా నీకేం పిచ్చా మళ్ళీ వెళ్ళి యాక్ట్ చేస్తావా ఏమనుకుంటారు మళ్ళీ మేము ఇంత పెద్దగా అయిపోయాము నీకేం డబ్బు అంత అవసరమా నీకు అంటే నేను చెప్పాను డబ్బు కాదమ్మా ఐమ్ గెటింగ్ బోర్డ్ అట్ హోమ్ మీరిద్దరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు అంటే ఏదైనా అవకాశం వస్తే చేస్తారు. అల్లు అర్జును ఇంకా రామ్ చరణ్ ఇంకా ఇప్పుడు వచ్చిన పిల్లలు అమ్మ ఎంత సూపర్గా చేస్తున్నారంటే ఒక్క రెండు వాళ్ళకే దాని సాధన చెప్పవచ్చు. నాకు నాకు చూస్తుంటే నేను ఎంత చూస్తున్నా అయ్యో నాకు నా కొడుకు సినిమాలో సాంగ్ వస్తే ఇట్లా చేస్తారని ఎంత ఈజీగా చేస్తున్నారంటే కొత్త కొత్త పిల్లలు